అక్రమ కేసులకు భాగంగా న్యాయానికి సంకేళ్లు ఈరోజు ప్రశ్నించే గొంతునే ఎవరైతే అక్రమాలను ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రశ్నించినందుకు ఈరోజు అక్కడ చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టడం జరిగింది. ఆ జైల్లో పెట్టి ఇప్పటికీ కూడా చాలా రోజులు అయినప్పటికీ వ్యవస్థలన్నింటినీ కూడా కుప్పిట్లోకి తీసుకొని వ్యవస్థను అడ్డంకు పెట్టుకుని ఈరోజు అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టినప్పటికీ న్యాయం అనేది గెలుస్తుంది ఏదో ఒక రోజు. ఖచ్చితంగా త్వరలోనే చంద్రబాబు కూడా న్యాయం తరపు న్యాయ పోరాటం చేస్తున్నారు కాబట్టి న్యాయం మీద వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి తీరును చూస్తా ఉన్నాం. ఈరోజు ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని తీసుకుని ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలు పెడితే తప్పేంటి, బయట ఉంటే మీ లోపలేమిటి అనేటువంటి అవహేళనగా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు న్యాయ వ్యవస్థను కూడా చూస్తూ ఉన్నారు. ఎక్కడ జరిగినా కానీ కూడా